हाय अंडी अंदर की नमस्ते वेलकम बैक टू द राजेश किचन मन किचन इंस्टेंट रागी तो इडली इडली डाइट डायबिटिक पेशेंट्स की एवरना तीनों पिलू इतार इला इडली तैयार चाल रुचि चाल टेस्ट चाल तक टाइम क्विक रेसीपी मन प्रिपेर आफीस के అప్పటికప్పటికి టిఫిన్ ఏం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగని ట్రై చేశారంటే చాలా టేస్టీగా హెల్తీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి. ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు సూజీ అండి, బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీ ఉండాలి. 1/2 స్పూన్ అంత salt వేసుకున్నాను. ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. 1/2 hour తర్వాత పిండి ఇలా ఉండండి. कंसिस्टेंसी गट्टिगा इप्पुडु मनं वाटर याड चेसुकोनी मनं इड्ली पिंडी कंसिस्टेंसी वच्चे वरकु चेसुकोवाली. इला कलुपुकोवालन्नमाट. इप्पुडु अंदुलोकि वेजिटेबल्स याड चेद्दामंडि. नेनैते इक्कड वेजिटेबल्स नि इक्कड 2 टेबल स्पून्स क्यारेट तीसुकुन्नानु, 1 टेबल स्पून बीन्स तीसुकुन्नानु, 1/2 इंच अंत अल्लानि सन्नगा तुरुमुकुन्नानंडि. कोंचेम करेपाकुनि इला सन्नगा कट चेसुकुन्नानु 1 टेबल स्पून. ई वेजिटेबल्स अन्नितिनि कूडा मनं इंदुलो याड चेसुकोवाली. పావు స్పూన్ అంత వంట సోడా వేస్తున్నానండి. వంట సోడా వేయడం వల్ల ఇడ్లీలు బాగా ఫ్లఫీగా పొంగినట్టుగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. లిటిల్ బిట్ వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకొని జార్ చేసుకోకూడదు, చూసుకుంటూ వేసుకోవాలి. పిండి ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1 నిమిషం ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఇడ్లీకిని స్టవ్ మీద పెట్టి ఒక గ్లాస్ నీళ్లు వేసి ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం గీని ఇలా అప్లై చేయాలండి. మీరు గీ బదులు ఆయిల్ అప్లై చేసినా సరేనండి. ఇలా గీని అప్లై చేసాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ మోల్డ్స్ లో పెట్టుకుందామండి. ఇట్లా ప్లేట్ లో ఇడ్లీలా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ప్లేట్ ని మనం ప్రీ హీట్ చేసుకుంటున్న ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ లోని ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. 15 మినిట్స్ అయిపోయిందండి. మనం స్టవ్ కట్ చేద్దాము. స్టవ్ కట్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. కొంచెం చల్లారనిద్దాము, అప్పుడు ఇడ్లీ బాగా సెట్ అవుతుంది. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు ఇలా వచ్చాయండి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రాగి ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాగి ఇడ్లీలోకి నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. పప్పుల పొడిలో నెయ్యి వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు మనం వాడే వెజిటబుల్స్ మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న వెజిటబుల్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఒక చట్నీ తోటో కర్రీ తోటో తినక్కర్లేదండి. మనం ఆల్రెడీ వెజిటబుల్స్ యాడ్ చేశాం కాబట్టి ఒట్టి ఇడ్లీ తిన్నా కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, లోపలంతా కుక్క ఎంత చక్కగా ఉందో కదా. తప్పకుండా ట్రై చేయండి అందరూ. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.